నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి భూలోకమాత వీధిలో తాగిన మైకంలో అన్న కొడుకు బిసాయి నాగరాజును అతని తండ్రి బిసాయి లవకుశ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. నాగరాజును ఆసుపత్రికి చేర్చేలోపే నాగరాజు మృతి చెందాడు. ఎస్ఐ కామేశ్వరరావు సంఘటనాస్థలానికి చేరుకుని హంతకుడు లవకుశను విచారణ జరిపి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. ఇటీవలి కాలంలో టెక్కలి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న వరుస దొంగతనాలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టెక్కలి ఎస్ఐ ఎన్ కామేశ్వరరావు ట్రూత్ న్యూస్ కు తెలిపారు. పాత నేరస్తులను సీసీ ఫుటేజీ ద్వారా ఆధారంతో గుర్తించామని ఆయన తెలిపారు. చడ్డీ గ్యాంగ్లపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. నిఘాను మరింత పటిష్టం చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెకర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగినటువంటి మర్డర్ కేసు సంబంధించిన విషయాలు విసాయ లవకుశ అనే ఒక వ్యక్తి చిన్న పెట్టి డిస్ప్యూట్ వల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల వాళ్ళ కొడుకు పైన చాక్తో దాడి చేయడం జరిగింది. నిన్న రాత్రి నాగరాజ్ అనే వ్యక్తి పైన అన్న 2 సంవత్సరాల కుర్రోడు తన దాడి చేయడం వల్ల చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా ఏదో మాస విక్రయం చేద్దామని ఫాదరు వాళ్ళు పని మాసం గంట విక్రయం చేసుకున్న దగ్గర వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. రాత్రి ఆ క్షణికా వేషంలో తాగిన మైకంలో ఆయన మీద ఏం వచ్చి సాగుతో దాడి చేసి చంపేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సిఐ గారు వెంకటరమేష్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నట్టే పాతపట్నం నియోజకవర్గ పరిధిలో పాత హిరమండలంలోని రైతు భరోసా కేంద్రం ప్రాంగణంలో నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గ స్థాయి జగనన్న సంపూర్ణ గృహకు పథకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పంపిణీ కార్యక్రమంలో రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి లబ్దిదారులకు జగనన్న సంపూర్ణ గృహకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహకు పథకం ద్వారా మీరు ఉన్న ఇంటికి బ్యాంక్ నుండి రుణాలు పొందవచ్చని, మీ యొక్క కుమార్తెల వివాహానికి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలన్నా మీరు ప్రభుత్వానికి బాకీ పడిన ఇంటి రుణం మొత్తం కేవలం 10,000 రూపాయలతో మాఫీ పొందవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీఎన్ గణపతి, హౌసింగ్ డిఈ కె మౌళి, ఏఈలు మరియు నియోజకవర్గ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఆస్తి మనదవ్వాలి. అది మనం మన ఇష్టం వచ్చిన విధంగా మనం దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. మన పిల్లల్ని చదివించుకోవాలన్నా, మన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలన్నా, మనం ఆ ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇంకో ఇల్లు కట్టుకోవాలన్నా, మనం ఆ ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఒక వ్యాపారాలు చేయాలన్నా,
మనకి ఆర్థిక స్తోమతో పాటు ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిందే ఈ ఓటీఎస్ పథకం అని మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. పాలకొండలో పలు చర్చిలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. శనివారం ఉదయం నుండే యేసుక్రీస్తు భక్తులు, సేవకులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనల్లో మునిగి తేలారు. పలు చర్చిలలో ఆనందోత్సవాలతో భక్తులకు ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించాలంటే యేసుక్రీస్తు బోధనలే మంచి మార్గమని తన సందేశంలో ఆర్సీఎం చర్చి ఫాదర్ భరత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవివర్మ, న్యాయవాది బత్తిరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పలు చర్చిల్లో ఆయా చర్చి ప్రతినిధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సెటిల్మెంట్ ఓటీఎస్ పథకాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్. రద్దయినా చేయండి లేదా ఉచితంగా అయినా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పథకం రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. దానికి ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో ఈ పథకం పట్ల ప్రజలు సుముఖంగా లేరు, వ్యతిరేకిస్తున్నారు అన్నది తేతల్మైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయండి లేదా తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తున్నామో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఆ పథకం ఉచితంగా మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని ఎలా అయితే చెప్పాము అదే పదాన్ని మీరు పేద ప్రజల పట్ల ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అని మీరు చెబుతున్నట్టుగా అది నిజమైతే తక్షణమే ఉచితంగా ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్ళలో చాలా ప్రజా వ్యతిరేకంగా తీసుకుంది, ప్రజా ఆగ్రహం గురవుతుంది, తీవ్రంగా ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న మన దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, మీరు గ్రామాల్లో అయితే 10,000 కట్టండి, పట్టణాల్లో 15,000, శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లైట్లు 20,000 కట్టాలని ప్రభుత్వం ఒక కొత్త ఉత్తర్వు తీసుకొచ్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది, వేధిస్తుంది. తక్షణమే తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాడుతూ మీరెవరూ కట్టొద్దు ఈ ఓటీఎస్ అని, ఖచ్చితంగా రాబోయే 2.5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే ఇళ్ళున్నాయో రుణ బాకీలు ఉన్నవి వీటన్నిటికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ మేము చేస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పురుషోత్తపురం ఎంపీపీ స్కూల్లో క్రిస్మస్ వేడుకల్లో 95వ వార్డు కార్పొరేటర్ మొమ్మన దేముడు పాల్గొన్నారు. విశాఖ రూరల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చందు యాదవ్, స్థానిక నాయకులు యలమంచలి సీను, ఆబోతు సీను, విజయేంద్ర తదితరులు పాల్గొని పిల్లల మధ్య క్రిస్మస్ వేడుకలను జరుపుకుని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. కొన్ని చర్చిల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేకతలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇచ్చాపురం పట్టణంలో ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో క్రీస్తు జనన సన్నివేశ ఘట్టం ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇచ్చాపురం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తూర్ రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, కౌన్సిలర్ ప్రతినిధి పరపటి కోటి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కమర్షియల్ ఎలిమెంట్స్ గా మారిపోతా ఉన్నాయి పక్కన పెడతా ఉన్నాం. కొన్నిసార్లు క్రిస్మస్ అంటే మనం ఆనందించడానికి బదులు సంతోషిస్తా ఉంటాం. నేను చాలా సార్లు సంఘంలో చెప్తా ఉంటాను, ఆనందములకు సంతోషములకు చాలా తేడా ఉంది. సంతోషం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, యేసుప్రభు వారు భూమి మీదకి రావడానికి ఆయన ఉద్భవించడానికి ఏర్పరచుకున్న పరిస్థితి వన్ టైం సెటిల్మెంట్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు హాజరైన టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ప్రజలను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 48 లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని అన్నారు. వన్ టైం సెటిల్మెంట్ అడుగుతున్న ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికల్లో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పాలనకు చరమగీతం పారడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు. అధికంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు, అధికంగా ఉన్న పెట్రోల్ డీజిల్ తగ్గిన ధరలు తగ్గించాలని ప్రజలు అడుగుతుంటే సినిమా టికెట్ల ధర తగ్గిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మేము ఫ్రీగా ఇస్తున్నామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు చంద్రబాబు చేసిన దానికి వ్యతిరేకంగా డబ్బులు కట్టవ ఇచ్చాపురం నియోజకవర్గంలో సోంపేట మండల బారువా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ దంపతులు హాజరయ్యారు. క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు రైతులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు సందేశాలను అందరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉత్తమ జీవితాన్ని గడిపేందుకు క్రీస్తు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. 15 ఏళ్లుగా ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకలు హాజరవుతూ ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూ న్యూస్.